శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి విషయము అతి రహస్యమైనటువంటిది చాలా గోప్యమైనటువంటిది ఎందుకంటే ఈ ఉగాది నుండి దాదాపుగా తేదీ ఇరవై రెండు నుండి మనకు గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ ఉగాది నుండే మనకు లలితా పరమేశ్వరి యొక్క నవరాత్రులు మనకు దీనిని వసంత నవరాత్రులు వసంతోత్సవాలు అని కూడా మనం చేసుకుంటాము చాలామంది ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో భాగంగా మొట్టమొదటిగా ఉగాది నుండి ప్రారంభమయ్యేటటువంటిది ఈ యొక్క లలితా నవరాత్రులు అని మనం చెప్పుకుంటాము ఈ లలితాదేవి నవరాత్రులలో మనము సంవత్సరానికి మనకు నాలుగు నవరాత్రులు ఉంటాయండి ఆ నవరాత్రులు ఏమిటి అంటే మనకు చైత్రమాసంలో అంటే ఈ యొక్క ఉగాదిన ప్రారంభమయ్యేటటువంటివి లలితా నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అలాగే ఆశ్వీజమాసంలో దేవి శరత్ నవరాత్రులు అంటే దుర్గాదేవి యొక్క నవరాత్రులు అలాగే మాఘమాసంలో ప్రారంభమయ్యేటటువంటివి మనకు శ్యామల నవరాత్రులు కనుక ఈ యొక్క నాలుగు నవరాత్రులు ఎంతో విశేషమైనటువంటి నవరాత్రులు ఇప్పుడు మనకు మొట్టమొదటిగా వచ్చేటటువంటివి లలిత నవరాత్రులు అంటే లలిత అమ్మవారి యొక్క నవరాత్రులు మరి ఈ నవరాత్రులో ఏం చేయాలండి అని ఆలోచన మీ అందరికీ రావచ్చు ఎవరైతే ఈ తొమ్మిది రోజులు అంటే ఉగాది నుండి చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఎవరైతే ఈ లలితాదేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను చేస్తారో వాళ్లకు ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా అతి తొందరగా లభిస్తుందండి అంత విశేషమైనటువంటిది ఈ లలితా నవరాత్రి ఎందుకంటే అమ్మా అన్న వెంటనే మనల్ని కరుణించేటటువంటి తల్లి మనల్ని అక్కున చేర్చుకునేటటువంటి తల్లి తన బిడ్డలాగా భావన చేసుకునేటటువంటి తల్లి ఆ లలితా పరమేశ్వరీ దేవి ఆ లలితా పరమేశ్వరీ దేవిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మా అని వేడుకుంటారో తప్పకుండా ఇష్ట కామ్యార్థాలను తీర్చేటటువంటి తల్లిగా ప్రకాశింపజేసేటటువంటి తల్లి ఆ లలితా పరమేశ్వరి కనుక మీరు ఎవరైనా ఈ లలితా నవరాత్రులు గనక చేసుకుంటున్నారు అంటే గనక లేదా ఈ సంవత్సరం నుంచైనా మనం ప్రారంభం చేద్దాము అంటే గనక మీరు ఉగాది రోజున ఈ చైత్రశుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి కొంతమంది మూడు రోజులు చేస్తారు కొంతమంది ఐదు రోజులు చేస్తారు మరికొంతమంది తొమ్మిది రోజులు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఈ యొక్క నవరాత్రులను ఆచరించడం జరుగుతూ ఉంటుంది కనుక మీరెవరైనా నవరాత్రులు ఇంకా చేసుకుంటాము ఈ సంవత్సరమైనా మేము అమ్మవారి అనుగ్రహం పొందుతాము మా కష్టాలన్నిటినీ కూడా దూరం చేసుకుంటాము అంటే కనుక అతి సులభమైనటువంటి మార్గము మీరు ఇంట్లోనే చేసుకునేటటువంటి అతి సులభమైనటువంటి వ్రతము లలితాదేవి యొక్క వ్రతము తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని మనం పూజిస్తాము ఎలాగైతే మాసంలో దుర్గాదేవి యొక్క నవరాత్రులలో తొమ్మిది స్వరూపాల్లో అమ్మవారిని కొలుస్తామో అదే మాదిరిగా అదే పద్ధతి ఈ లలితాదేవి యొక్క నవరాత్రులలో కూడా ఉండడం జరుగుతుంది పద్ధతులన్నీ కూడా సేమ్ ఉంటాయండి ఉదయాన్నే లేవాలి ఒంటిపూట భోజనం చేయాలి చక్కగా ప్రొద్దున సాయంకాలం అమ్మవారికి పూజాది క్రతువులు నిర్వహించాలి ఈ పూజ చేసేటటువంటి వాళ్ళు పెద్ద చేయవలసింది ఏం లేదండి ఒక మంచి ప్రదేశంలో మీ ఇంట్లో ఎక్కడైతే ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ చక్కగా ఆవు పేడతో ఆవు మూత్రంతో చక్కగా అలికి అక్కడ చక్కగా ముగ్గు వేసి దాని దగ్గర ఒక పీట పర పీట పెట్టండి పీట పెట్టేసి మీద వస్త్రం వేసి బియ్యము పోసి దాని మీద అమ్మవారి యొక్క లలితా పరమేశ్వరి యొక్క పటాన్ని పెట్టండి ఆ పరమేశ్వరి యొక్క ఫోటోని పెట్టిన తర్వాత ఆ ప అమ్మవారి యొక్క ఫోటోకి ఎదురుగ్గా బియ్యము పోసి చక్కగా ఒక రాగి కలశాన్నో ఇత్తడి కలశాన్నో అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో నీళ్లు పోయండి నీళ్లు పోసి దా నీళ్ళల్లో కలశంలో ఏం చేస్తారు నీళ్లు పోసి చక్కగా ఆ కలశాన్ని అలంకరణ చేయాలి గంధంతో కుంకుమతో చక్కగా అలంకరణ చేసి ఆ కలశానికి కంకణం కట్టి ఆ కలశంలో చక్కగా మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ వేసి దాంట్లో నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత పసుపు అక్షతలు గంధము ఆ తర్వాత పంచకాద్యాలు పచ్చకర్పూరము ఆ కలశంలో వేయాలి వేసిన తర్వాత దానిపైన పూర్ణఫలం అనేటువంటిది పెట్టాలి పూర్ణఫలము అంటే కొబ్బరికాయ అంటే మనకు నిండు కొబ్బరికాయ ఉంటుంది ఆ నిండు కొబ్బరికాయను ఆ కలశం మీద పెట్టేసి చక్కగా దానిపైన ఎర్రటి వస్త్రాన్ని వేయాలి ఎర్రటి వస్త్రాన్ని ఒక క్యాప్లాగా చేసి దానిపైన పెట్టి ఆ కలశానికి అమ్మవారి యొక్క ప్రతి స్వరూపంగా ఎప్పుడూ కూడా ఆ కలశాన్ని పూజిస్తూ అంటే తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు తొమ్మిది రోజులు ఐదు రోజులు చేసుకునే వాళ్ళు ఐదు రోజులు మూడు రోజులు నిర్వహించే వాళ్ళు మూడు రోజులు ఆ అమ్మవారిని ప్రతినిత్యము ఆ కలశానికి పూజ చేస్తూ ఉండాలి చక్కగా దీపాల అలంకరణ చేసుకోవాలి గణపతి గౌరీని కూడా మనం ఈ పూజలో భాగంగా తప్పకుండా పూజించాలి ఎందుకంటే గణపతి గౌరీ పూజ లేకుండా ఏ పూజ కూడా పరిసమాప్తము కాదు కనుక గణపతి గౌరిని ముందుగా పూజ చేయాలి ఆ తర్వాత నవగ్రహాలను పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి యొక్క ప్రధాన కలశానికి షోడశోపచార పూజ ఉంటుంది షోడశోపచార పూజ అంటే ఏంటి ఆరోగ్యము పాద్యము అలాగే స్నానము అలాగే వా ఇంకేంటి మళ్ళా అర్యము పాద్యము ఆ తర్వాత స్నానము ఆ తర్వాత పాద ప్రక్షాళనము ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి నైవేద్యము ధూపము దీపము నైవేద్యము ఇలాంటివి ఎన్నో రకాలైన షోడశోపచార పూజలు మీకు ఉంటాయి బుక్ ఉంటుంది అది తీసుకొని షోడశోపచార పూజ చేసుకోండి ఈ నవరాత్రులలో గనక ఎవరైతే లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరిస్తారో వాళ్ళకు తప్పకుండా అఖండ విజయం కలుగుతుంది లేదు ఈ లలితా నవరాత్రులలో ఏదైనా మనం ప్రత్యేకంగా పూజ చేసుకోవాలంటే కనుక దీపదుర్గ అనేటటువంటి పూజ ఒకటి ఉంటుందండి ఆ దీపదుర్గ అనేటటువంటి పూజ మహా అద్భుతము సాక్షాత్తు ఆ తల్లే వచ్చి మనం వేసినటువంటి శ్రీచక్రంలో కూర్చుంటుంది అంత విశేషమైనటువంటిది ఈ దీపదుర్గా మహాపూజ కనుక ఈ లలితా నవరాత్రులో ఏదో ఒక రోజు ఆ దీపదుర్గా అనేటటువంటి పూజను వేద పండితుల ద్వారా చేయించుకోండి ఆ వేద పండితుల ద్వారా ఆధ్వర్యంలో చక్కగా ఆ పూజను కనుక చేసుకుంటే నరదృష్టి పోతుంది బిజినెస్ బాగా నడుస్తుంది అలాగే కుటుంబంలో శాంతి చేకూరుతుంది వివాహం కాని వారికి వివాహము అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానము భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే ఆ గొడవలు పూర్తిగా సమసిపోవడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ లలితా నవరాత్రులలో మీకు కలుగుతుంది మీ మనసులో సంకల్పం కోరుకోండి దేనికైనా ప్రధానము సంకల్పమే ఆ సంకల్పం మీ మనసులో కోరుకొని ఈ ఒక తొమ్మిది రోజులలో ఏదో ఒక రోజు మీరు దీపదుర్గ పూజ చేసుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇది ఈ చైత్రమాసంలో నవరాత్రుల యొక్క విశిష్టత మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకో అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ